ఇదే అంశంపై టీడీపీ నేత అచ్చెన్ నాయుడు లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. నువ్వు చేసినటువంటి ఉపకారం ఏంటి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు రాజకీయాలకి నువ్వు అనర్హుడు. ఒకసారే నీ కోట్లు వేసి తెలుగు ప్రజలు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యారు. 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రంగంలో నువ్వు ఏం పని చేసావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు వ్యవసాయ రంగం ఉంది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకి తాళాలేసావు, రైతుకి ఉరివేశావు. నీ నిర్వహణ వల్ల రాష్ట్రంలో దాదాపుగా 2,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు, ధాన్యం అమ్మితే డబ్బులు ఇవ్వడం లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఆ రోజు నీ తండ్రి అధికారంలో ఉండేప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. మళ్ళీ నీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం, ఈ రాష్ట్రవాసిగా నేను బాధపడుతున్నాను. రైతాంగానికి ముంచినందుక రాష్ట్రంలో క్రాప్ హాలిడే మళ్ళీ ప్రకటించినందుక నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లు వెయ్యాలని చెప్పి నేను అడుగుతున్నాను. రైతాంగానికి సాగునీరు చాలా ముఖ్యం. ఎన్నో సంవత్సరాల నుంచి కలగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 75% పూర్తి చేసి 1 సంవత్సరంలో పూర్తి చేద్దామనుకున్న నీ డబ్బు గురించి, నీ ధనదాహం గురించి పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక పోలవరమే కాదు, చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 80% అయ్యాయి, కొన్ని 90% అయ్యాయి, కొన్ని 5%, 10%, 2% కూడా. ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి నీ పాలన చూసి పూర్తి చేయలేదని నీకు ఓట్లు వేయాలని చెప్పి అడుగుతున్నాను. పోనీ కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఎంత అసమర్థుడంటే, అన్నమయ్య ప్రాజెక్టు కనీసం కాపాడలేనటువంటి పరిస్థితిలో ఆ ప్రాజెక్టు కింద 62 మంది ప్రాణాలు బలి కొట్టుకున్నందుక నీకు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాష్ట్రం, రాజధాని లేదు. రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రైతాంగానికి చైతన్యపరిచి 1 పైసా ఖర్చు లేకుండా 32,000 ఎకరాలు సేకరించి అమరావతి రాజధాని కట్టాలని చెప్పి నిర్ణయం చేసి శరవేగంతో రాజధాని నిర్మాణమైతే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేసి అమరావతిని శ్మశానంతో పోల్చినందుక నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎంతోమందికి ఉపాధి కలిగింది. కియా పరిశ్రమ కానీ, ఈరోజు హీరో పరిశ్రమ కానీ, 100 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, 100,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నేను చెప్పలేదు, మీ మంత్రి శాసనసభలో చెప్పాడు. అటువంటి పరిశ్రమలన్నీ నీ దాహానికి, నీ దౌర్జన్యానికి రాష్ట్రం విడిచి వెళ్ళిపోయి చాలామంది యువకులు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నందుక నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ అవసరమైనది కరెంటు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో కరెంటు లేదు. రోజుకు 18 గంటలు కరెంటు లేక పరిశ్రమలు మూతబడిపోతే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2 మాసాలలో వ్యవస్థని గాడిలో పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో 1 నిమిషం కరెంటు పోకుండా పరిశ్రమలకి, వ్యవసాయానికి, ఇండస్ట్రీస్కి ఇచ్చి వ్యవస్థని చక్కదిద్దితే నీ దౌర్భాగ్యం వల్ల, నీ చేతకానితనం వల్ల ఈరోజు కరెంటుని పూర్తిగా చిన్నాభిన్నం చేసి రోజుకి 8 గంటలు పోతుందో, ఎప్పుడు వస్తుందో ఒక పక్క ఎత్తైతే ఈ రాష్ట్రంలో దాదాపుగా 43,000 కోట్ల రూపాయలు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి
ప్రజల యొక్క జీవితాలతో ఆడుకొని వారి మీద భారం మోపినందుక నీకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటించినందుక, పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు ఈ దేశంలోనే అత్యధికంగా ఈ రాష్ట్రంలో పెంచినందుక నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు మద్యపాన నిషేధం అని చెప్పావు, నువ్వే చెప్పావు కదా. చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఈ దేశంలో లేనటువంటి బ్రాండ్స్ జే బ్రాండ్స్ ఈ రాష్ట్రంలో పెట్టి 25,000 కోట్లు దిగమందినందుక నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎక్కడైనా ఉందా మద్యమం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నీది? స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వరకు 3,00,000 కోట్లు అప్పు ఉంటే 3 సంవత్సరాల్లో 8.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం మోపినందుక మీ పార్టీకి నీకు మళ్ళీ ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అడుగుతున్నాను. చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రిగా నువ్వు పేరు సంపాదించినందుక నీకు ఓట్లు వేయాలి? ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల్లో ఇబ్బడముబ్బిడిగా చెత్తపై పన్ను, అనేకమైనటువంటి వస్తువులపైన ల్యాండ్ పైన పన్ను వేసి ఒక్కొక్క కుటుంబానికి 110,000 రూపాయలు అదనపు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపినందుక నీకు? యువతకి నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాను, గవర్నమెంట్లో 3,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికావు.